Hello students, welcome to my channel. If you are watching my channel first time, please subscribe. For your role question paper solutions, you have to type this question ID in YouTube search, you will find the answer. Now let's come to the question. The apparent frequency of the whistle of the engine changes in the ratio of 9:8 as the engine passes a stationary observer. If the velocity of the sound is 340 meter per second, then the velocity of the engine is. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే అమ్మా ఒక స్టేషనరీ అబ్జర్వర్ ఉన్నాడు. సో హీ స్టేషనరీ అబ్జర్వర్. ఇతని దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక ఇంజిన్ అనేది ఓకే సౌండ్ చేసుకుంటూ పాస్ అవుతుంది. సో ఈ విధంగా పాస్ అవుతున్నట్టు ఇక్కడ మనకి టూ సిచ్యువేషన్స్ తీసుకోవచ్చు. ఒక సిచ్యువేషన్ ఏంటంటే సౌండ్ అనేది స్టేషనరీ అబ్జర్వర్ రీచ్ అవడం, రెండోది ఆ అబ్జర్వర్ నుంచి అది వెళ్ళిపోవడం అనమాట. సో రెండు రెండు ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ని మనం వి అనే లెటర్ తో డినోట్ చేస్తాం. వి ఈక్వల్స్ టు 340 మీటర్ పర్ సెకండ్ ఇవ్వడం జరిగింది. వెలాసిటీ ఆఫ్ ది ఇంజిన్ అంటే ఇంజిన్ అక్కడ సోర్స్ అవుతుంది కాబట్టి విఎస్ ఈక్వల్స్ టు ఎంత అని అడగడం జరిగింది. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కేస్ రాసుకుందాం. ఫస్ట్ కేస్ ఏంటంటే ఇంజిన్ అప్రోచెస్ ద అబ్జర్వర్. ఇంజిన్ అప్రోచెస్ అబ్జర్వర్. సో ఇంజిన్ అబ్జర్వర్ ని రీచ్ అవుతున్నట్లయితే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది అంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్ డాష్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్ గా ఉంటుంది. సో అదే విధంగా సెకండ్ కేస్ చూసుకున్నట్లయితే సెకండ్ కేస్ లో మనకి ఓకే ఇంజిన్ రిసీడ్స్ ద అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ ని దాటి వెళ్ళిపోతుంది. ఇంజిన్ రిసీడ్స్ స్టేషనరీ అబ్జర్వర్. సో స్టేషనరీ అబ్జర్వర్ రిసీడ్ అవుతున్నప్పుడు అపరెంట్ ఫ్రీక్వెన్సీ నేను ఏమనుకుంటున్నా అంటే ఎన్ డబుల్ డాష్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్ గా అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ రెండింటికి రేషియో ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క రేషియో ఎంత అన్నాడంటే మనకి 9:8 అన్నాడు. అంటే ఈ రెండింటిని తీసుకున్నట్లయితే ఎన్ డాష్ బై ఎన్ డబుల్ డాష్ ఈక్వల్స్ టు ఎన్ డాష్ అంటే మనకి ఫార్ములా ఏం రాస్తున్నాం అంటే ఎన్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్ గా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్ డబుల్ డాష్ అంటే ఎన్ ఇంటూ వి బై వి ప్లస్ సారీ దిస్ ఈస్ వి ప్లస్ విఎస్ ఓకే వి ప్లస్ విఎస్ గా రాసుకోవడం జరిగింది. ఓకే ఇప్పుడు కామన్ గా ఉన్న టర్మ్స్ ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ కామన్ గా మనకి ఎన్ ఉంది, ఎన్ ఎన్ క్యాన్సిల్ వివి క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఈ వి మైనస్ విఎస్ అనేది డినామినేటర్ గా మారుతుంది, అదే విధంగా ఈ వి ప్లస్ విఎస్ అనేది న్యూమరేటర్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అన్నాడు అంటే మనకి 9:8 కి ఈక్వల్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే 8 ఇంటూ వి ప్లస్ విఎస్ ఈక్వల్స్ టు 9 ఇంటూ వి మైనస్ విఎస్ అవుతుంది. ఓకే 8 ఇంటూ విఎస్ 8 విఎస్ దట్ ఈక్వల్స్ టు 9 వి మైనస్ 9 విఎస్. ఓకే ఇప్పుడు మనం ఈ 9 విఎస్ ని మనం ఇటు సైడ్కి తీసుకొచ్చినట్లయితే సో ఈ -9 విఎస్ ఇటు సైడ్కి 8 విని ఇటు సైడ్కి తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుందంటే 9 వి మైనస్ 8 వి అనేది వి అవుతుంది. నెక్స్ట్ ఈ -9 విఎస్ అనేది ఇటు సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. 9 ప్లస్ 8 17 విఎస్ అవుతుంది. మనకి ఇక్కడ విఎస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి విఎస్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే V/17 రాసుకోవచ్చు. మనకి వి అనేది ఎంత ఇచ్చాడు 340 మీటర్ పర్ సెకండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకే దట్ ఇంప్లాయిస్ ఏం రాసుకోవచ్చు అంటే విఎస్ ఈక్వల్స్ టు వి అంటే 340 డివైడెడ్ బై 17. ఈ 17 అనేది ఇందులో మనకి 20 టైమ్స్ పోతుంది. అంటే సోర్స్ అంటే ఇంజిన్ అనేది ఇంజిన్ యొక్క వెలాసిటీ అనేది ఎంత అవుతుంది అంటే 20 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. దట్ మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.